సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ సెవెన్ చెప్పాను డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో, సెవెన్ మార్క్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫోర్ మార్క్స్ సమ్ చెప్తున్నాను డెఫినెట్ ఇంటిగ్రల్ లో ఫోర్ మార్క్స్. అందులో ఫస్ట్ సమ్ ఏంటంటే ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ పై బై టూ టు పై బై టూ కాస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ కాస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చిన దాన్ని సొల్యూషన్ ఏంటంటే ఐ అనుకుందాం. లెట్ గివెన్ ఇంటిగ్రల్ ఈస్ డినోటెడ్ బై ఐ. సో ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై టూ కాస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్ డిఎక్స్. సో మనకి వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద డిఫరెంట్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాపర్టీ వీ లెర్న్ ప్రీవియస్ వీడియో. ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎలా ఇచ్చి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ లిమిట్ని ఈ లిమిట్ని యాడ్ చేస్తాం మైనస్ ఎక్స్ రాస్తాం. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ కాస్ ఆఫ్ పైన ఏముంది అప్పర్ లిమిట్ పై బై టూ ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ పై బై టూ మైనస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అంటే పై బై టూ మైనస్ పై బై టూ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ బదులు ఏ వచ్చిందో అదే టర్మ్ ఇక్కడ వస్తుంది. ప్లస్ పై బై టూ మైనస్ పై బై టూ క్యాన్సిల్, ఇక్కడ పై బై టూ మైనస్ పై బై టూ క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై టూ టు పై బై టూ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎంత రాయొచ్చు, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అంటే కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అని రాయొచ్చు వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు వన్ బై ఈ ఫోర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ వన్ బై ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ మైనస్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ వన్ బై ఈ ఫోర్ ఎక్స్. ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే వన్ బై ఈ ఫోర్ ఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై టూ పై బై టూ ఈ పవర్ ఎక్స్ పైకి వస్తుంది కదా డినామినేటర్లో ఉన్నది, ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే వన్ బై ఈ పవర్ ఎక్స్ వన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంత ఈ పవర్ ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ టూ, దిస్ ఈజ్ ఈక్వేషన్ వన్. సో ఎల్హెచ్ఎస్లో ఐ ఐ ఉందంటే ఈక్వేషన్ వన్ ప్లస్ ఈక్వేషన్ టూ యాడ్ చేస్తే అవుతుంది ఐ ప్లస్ ఐ అంత టూ ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై టూ పై బై టూ ఇక్కడ ఏముంది కాస్ ఎక్స్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్ కాస్ ఎక్స్ బై పైన కింద వన్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్ అన్న ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ అన్న ఒకటే కదా వన్ ప్లస్ ఈ ఫోర్ ఐ. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై టూ పై బై టూ కాస్ ఎక్స్ కామన్ దీన్ని ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది కాస్ ఎక్స్ ఉంది కాస్ ఎక్స్ కామన్ అయిపోతే ఏం వెళ్తుంది వన్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్ బై వన్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్. కాస్ ఎక్స్ కామన్ తీస్తే వన్ ఉంది ఇక్కడ ఈ ఫోర్ ఎక్స్ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఈ ఫోర్ ఎక్స్ ఉంది పైన కింద ఒకటే టర్మ్ ఉంది వన్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ ఈ ఫోర్ ఎక్స్ క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్. సైన్ ఎక్స్కి లిమిట్స్ ఏంటి మైనస్ పై బై టూ ప్లస్ పై బై టూ లిమిట్స్ అప్లై చేయండి సైన్ ఆఫ్ నైంటీ మైనస్ సైన్ ఆఫ్ మైనస్ నైంటీ సైన్ నైంటీ మైనస్ సైన్ మైనస్ నైంటీ అంటే సైన్ నైంటీ వన్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వన్. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సో ఇక్కడితో అయిపోలేదు లెక్క టూ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఏమవుతుంది ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.